కామారెడ్డి జిల్లా జరాసంగం మండలం మేదపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మెగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో ఉన్న వివిధ ప్రదేశాలలో దాదాపు 9,000 మొక్కలు నాటి మండలంలో మొదటి స్థానంలో నిలిచారు. అభివృద్ధికి మారుపేరుగా హరిత మేదపల్లి చేయాలనే లక్ష్యంతో అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నారు. నిధులు ప్రభుత్వం నుండి రాకున్నా సమత సొంత డబ్బులు 2 లక్షలు ఖర్చు చేసి గ్రామంలో నీటి ఎద్దడిని నివారించడానికి 5 బోరుబావిలు వేయించడం జరిగింది. అందరూ కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని వినియోగించాలని, అదేవిధంగా వివిధ అవసరాలకు వినియోగించే నీరు వృధాగా రోడ్లపైన వదలకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని నీళ్లు భూమిలోకి ఇంకేలా చేస్తే వర్షాలు పెరుగుతాయని సూచించారు. అలాగే పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా అధికారులంతా గ్రామంలో ఒక రాత్రి బ్రస చేసి గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలను శుభ్రం చేసి మొక్కలను నాటారు. గ్రామంలో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ ప్రజలు, యువకులు గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు శివన్న, మనెన్న, మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, ముగులప్ప, మజర్, ప్రశాంత్, పరమేష్ పాల్గొన్నారు. మరి చెప్పి చెప్పేశారు కిరణ్ బాబుడు ఇట్లనే ఉంటది ఎంతో చెప్పండి మన రాయి మరి చెప్పి చెప్పేశారు సమస్యలు ఉంటే కూడా మేము వెంటనే స్పందిస్తూ అప్పుడప్పుడు స్కూల్ని కూడా విజిట్ చేస్తూ విద్యార్థులను ఉద్దేశించి మా వంతుగా ఏమేదైనా కొన్ని సలహా సూచనలు ఇస్తూ వస్తుంటాము. అదేవిధంగా మీ దగ్గర అంగన్వాడీ సెంటర్ ఉంది కదా, అంటే అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ మధ్యలో మన మండలంలో మధ్యాహ్నం భోజన పథకం కానీ అంగన్వాడి పథకం కానీ పురుగులు అట్లాంటి రావడం జరుగుతుంది అన్నమాట. అంటే మీరు కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి సెంటర్లకు దర్శించి అప్పుడప్పుడు మీరు అక్కడ అంటే అక్కడ వండినటువంటి భోజనం కూడా మీరు భోజనం చేయాలి. చేస్తే ఏంటంటే అక్కడ విద్యార్థులకు ఏ విధంగా ఓడిస్తున్నటువంటి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మీరు అట్లా దానిలో బాగా ఉంటుంది వెళ్ళి అంటే మీరు విజిట్ చేసి అక్కడ భోజనం మనం చేయడం జరిగింది అని ఎప్పుడైనా వెళ్ళి నిన్ననే వాళ్ళ పోషకాహార అదే దాని కార్యక్రమంలో నిన్ననే పాల్గొని అక్కడ విజిట్ చేసినాం. ఆ కార్యక్రమానికి అక్కడ స్థానిక అంగన్వాడీ టీచర్ ఏఎన్ఎం ఆశా వర్కర్ వాళ్ళందరూ పిలిస్తే అక్కడికి వెళ్ళినాం, భోజనం కూడా చేసినాం, బాగుంది. పైగా అయితే మాతో అది అక్షయ పాత్ర వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి ప్రస్తుతం అయితే బాగుంది. అక్కడ వారిని కూడా అడిగి తెలుసుకుంటే బాగుంది సార్ అని చెప్పి ఈ విధంగా మేదపల్లి యువ సర్పంచ్ శ్రీ పరమేశ్వర్ పటేల్ గారు మరి మండలం కూడా మండలంలో ఒక ఉన్నత స్థాయిలో పోవాలని, ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి మంచి పదవులు చేపట్టాలని, అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ అభియాన్లో భాగంగా మరి మన మండలం కూడా మంచి అవార్డు తీసుకోవాలి మెడపల్లి గ్రామం తరపు నుంచి అని కోరుకుంటూ, నా పేరు పెద్దగోలు నారాయణ. జై హింద్, జై భారత్.